అందరికి నమస్కారం. ముందుగా ఈ పాటకి ఇంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణమైన రామానాయుడు గారు, వేటూరి సుందరమూర్తి గారు చక్రవర్తికి తెలుసుకుంటాం. నా ప్రసంగం ప్రారంభిస్తాను. ఇక్కడున్న ఆర్ట్ డైరెక్టరు, డ్యాన్స్ మాస్టరు, ప్రొడ్యూసర్సు, డైరెక్టరు అండ్ హీరో పూజ, గౌరీ, మిక్కీ అందరూ, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే యూ మేడ్ మై డే. నన్ను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు అండ్ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. రియల్లీ ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఆ రోజుల్లో ఇసుకలో ఎంత కష్టపడి చేసామో, ఏసీలు లేవు, ఏమి లేవు, పొద్దున్నే వెళ్ళంగానే ఫస్ట్ క్లోజప్స్ అన్ని తీసేసి తర్వాత ఎండలో ఉన్నప్పుడు లాంగ్ షాట్స్ ప్లాన్ చేయటం ఎన్ని చేసాం. ఈ పాట వెనుకున్న కథ ఏంటంటే, ప్రతి పిక్చర్కి ఎక్కువ రాజమండ్రి అయ్యి ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఈ పాట తీసే ముందు లొకేషన్స్ చూడటానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వనరాజవరం అనే ఒక ఊర్లో మా ఫ్రెండు డాబా మీద మడత మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న పాట ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి ఆలోచిస్తున్నప్పుడు టంగ్ 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 అని ఊరంతా సౌండ్లు వస్తున్నాయి. నాకు గోల్డ్ చేస్తున్న మంగళి, ఏమిట్రా ఏమిటా సౌండ్లు అంటే, ఇక్కడ బిందులు చేస్తారండి అన్నారు. ఓహో చాలా ఉంటాయా అన్నాను. అప్పుడు అనుకున్నానమాట, ఎప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్స్ బాగుండాలని ఆలోచిస్తాను నేను. బిందులు కొనే బదులు వాడికి కూడా అది పేరు వస్తుంది, ఉన్న బిందులన్నీ అద్దెకిస్తాడం కనుకో వాడి ఇచ్చేస్తాం, దాని మీద సోమబాబు శ్రీదేవి ఉంటారని చెప్పు అని చెప్పటికి పాపం షెడ్యూల్కి వెళ్ళేటప్పటికి 1000 బిందులు రెడీ చేసి ఇచ్చాడు. పాపం అతను డబ్బు తీసుకోకపోయినా మేము అతనికి బట్టలు గట్లు పెట్టి చేసాం. అలా ఈ బిందుల ఐడియా వచ్చింది. ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత, ఇది మీడియా కోసం చెప్తున్నాను, తప్పకుండా మీరందరం మంచి రివ్యూస్ మంచి ఇవ్వబట్టి మేమందరం వాళ్ళ ఈ స్థితిలో ఉన్నాం. ఆ రోజుల్లో కూడా నేను మైక్లో మాట్లాడేవాడిని కాదు, కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని. ఈ పిక్చర్ రివ్యూ రాస్తూ ఒక విలేకరు, ఇప్పుడు లేరు, పేరు కూడా గుర్తులేదు, సినిమా అంతా బాగుంది కానీ పాట వచ్చేటప్పటికి 1000 బిందులు ఎట్లా వస్తాయో దర్శకుడికి తెలియాలి అని. సరే అతను ఎప్పుడు దొరుకుతాడా అని చూశాను. సరే నెక్స్ట్ పిక్చర్ దీనికో దేనికో వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వీడియో కెమెరాస్ అనేవి లేవు కదా, జనరల్ డిస్కషన్లో నీ రివ్యూ చాలా బాగుందా, పిక్చర్ అంతా బాగుందన్నా సంతోషం, పాట వచ్చేటప్పటికీ 1000 బిందులు ఎందుకు వచ్చినాయో దర్శకుడికి తెలియాలన్నావు. నాకు తెలియదు, నాకు తెలుసు కానీ మీకు కూడా చెప్తాను అని చెప్పి అతను క్వశ్చన్ అడిగాను. నేను మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నువ్వు లవ్ చేసేవాడా అని అడిగాను, ఎవరినైనా లవ్ చేసేవా అని అడిగాను. లేదండి అన్నాడు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ చేశారా అంటే చేశారండి. వాళ్ళు ఎవరన్నా డ్యూయట్ పాటలను చూసావా అన్నాను. డ్యూయట్ ఎందుకు పాడతారండి, డ్యూయట్ ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోమన్నాను. అలా ఇది పాట అనేది ప్రేక్షకులకి దృశ్యం అంటే ఒట్టి కళ్ళకే అనమాట. పాట అనేది ప్రేక్షకులకి చెవులకి, ప్రేక్షకుల కళ్ళకి చెవులకి ఆనందం కలిగించేది. మళ్ళీ అది రిపీట్ చేయాలన్నా కూడా పాటనే రిపీట్ చేస్తాం తప్ప బాత్రూంలో మాటలు మాట్లాడుకోం. మొక్కే కదా నేను కోసేస్తేనే బాత్రూంలో అనుకోం, బాత్రూంలో ఎప్పుడు పాటలే పడుకుంటాం. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రదేశం అంతా మిక్కీ పాటలు ఎక్కువ ఉన్నాయి. గోపికమ్మ కానిచ్చిన చాలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ పూజా అంటే నేను చూసిన రోజునే చెప్పాను, లైలా కోసం వచ్చిన రోజే ఎంఐ చాలా టాప్ హీరో అని అవుతుందని. సరే నా వరుణ్ సంగతి చెప్పవసరం లేదు. అండ్ కంగ్రాచులేషన్స్ హరీష్, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అందరూ అద్భుతంగా చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ల గురించి ఒక విషయం చెప్పాలి, 15 ఏళ్ల క్రితం ఎప్పటికైనా మీతో ఒక సినిమా చేయాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పటికీ
ఈ విధంగా వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. హరీష్, మెనీ మోర్ హిట్స్ ఫర్ యూ. వరుణ్, ఆల్ ది బెస్ట్. పూజ అండ్ ఎవ్రీబడి, గౌరీ. అండ్ ఒక చిన్న కోరిక ఏమైనా ఇస్తారా? పూజ, విల్ యూ గివ్ మీ స్మాల్ ఫేవర్? హరీష్ చెప్పు, పూజ ఏ బిందె నడుము మీద పెట్టుకుందో అది నాకు గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తావా? థ్యాంక్ యూ. మీరు పాత విషయం, మీకు అందరికీ తెలుసు రాజేంద్ర గారు పళ్ళతో పళ్ళని హీరోయిన్ మీద అలా వేస్తారని. సో రాఘవేంద్ర గారిది సభాముఖంగా సరదాగా మనందరి కోసం క్వశ్చన్, పూజ అని చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలనిపించింది? అనుమానం లేకుండా చెరువు అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ వాల్మీకి. దేవత 25 వారాలు నట్టు, 25 వారాలు ఎక్కడ తోట ఆడుతూనే ఉండాలి. ఓకే, గురుగారు పాటకి సరిపడా లేకపోతే ఈ పాటకి మేము ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ కానీ ఆయన విద్వత్తుకి మేము ఎప్పుడూ వెలగట్టలేము, కానీ మా కృతజ్ఞతార్థం మాకున్న ప్రేమను చూపించుకోవడానికి ఈ పాట తాలూకు రెమ్యునరేషను రాఘవేంద్ర గారి చేతుల మీదుగా వేటూరు రవి గారికి అందజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎంటైర్ యూనిట్.